अंदर की नमस्कार अंडी निन्ना आंध्र प्रदेश राष्ट्र अनकापल्ली जिल्ला परवाड़ा अने ग्राम सेलवल पै वच्चिनटुवंटि सैयद अली मुल्ला अनेटटुवंटि सैनिकुडि मीद पोलीसुलु विचक्षण रहितंगा दाड़ी चेयटं जरिगिंदि। आ संघटनने मा बापट्ल माजी सैनिक संक्षेम संघं तरपुन తీవ్రంగా ఖండిస్తున్నాము। మరి దేశ రక్షణలో దేశ సేవలో మరి విపత్కరమైనటువంటి మంచు కొండల్లో కూడా పరిస్థితుల్లో ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి సైనికుల మీద దేశం మొత్తం గర్వించదగినటువంటి సైనికుల మీద ఈ విధంగా విచక్షణారహితంగా దాడి చేయటం చాలా అమానుషం। ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। మరి आंध्र प्रदेश लेदा भारत देश व्याप्त होटे चुप्तार पोलना सर एवरकना सर फ्रेंडली पोलिंग अब साधारण प्रजल तो अभी एवरना सर मरी फ्रेंडली पोलिंग चक्कर कल मेरी उद्योग बाध्यत निर्वि प्रजक मरी सेवल चेयरनि तेयजेट जरूर मरी इक गमन नलगर पोल कल మరి విచక్షణారహితంగా కొట్టడం కాళ్ళతో తనటం కూడా జరిగిందని చెప్పి తెలిసింది। మరి చాలా అమానుషం। సైనికులుగా మాజీ సైనికులుగా మేము కూడా మొన్న జరిగినటువంటి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మరి చనిపోయినటువంటి పోలీసుల అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది। అది మా బాధ్యతగా భావించి దేశ రక్షణలో పాల్గొ ఉన్న బాధ్యతలు నిర్వహించిన సైనికులుగా మాజీ సైనికులుగా అమరులైనటువంటి పోలీసులకు కూడా మరి నివాళులు అర్పించుకోవటం మా బాధ్యతగా భావించి మేము పాల్గొంటం జరిగింది। అలాంటి క్రమంలో అంటే రాష్ట్రంలో పోలీసులందరూ చెడ్డవాళ్ళని కాదు లేదా పోలీసులందరూ మంచివాళ్ళని కాదు, చాలా మంది చాలా అంటే ఆంధ్రప్రదేశ్ లో మంచి పోలీసింగ్ జరుగుతుంది కాదంటలేదు, కానీ కొంతమంది అత్యుత్సాహవంతమైన అన్నటువంటి పోలీసుల వల్ల ఇలాంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం। మరి మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ నలుగురు పోలీసులను కూడా ఎవరైతే సైనికుల మీద దాడి చేశారో ఆ నలుగురు పోలీసులను కూడా విఆర్ కి పంపించడం జరిగిందని తెలిసింది। మరి ఆ మాత్రం యాక్షన్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులకు కూడా మా మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అయితే ఇంతటితో ఆగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి, అంటే మళ్ళీ రెండోసారి జరగకుండా వారు కాళ్ళతో కూడా తనటం జరిగింది కాబట్టి ఒక సాధారణ పౌరుణ్ణి కూడా కొట్టకూడదు। అలాంటిది దేశ రక్షణలో ఉన్నటువంటి సైనికుణ్ణి మరి కొట్టడం అతని దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు కూడా లాక్కోవడం క్షమించరాని నేరంగా పరిగణించాలో ఒక సైనికుణ్ణి కొట్టడం అంటే అది మరి దేశంలో దేశానికి కూడా చాలా అవమానకరంగానే మేమైతే భావిస్తున్నాము। అలాంటి పోలీసుల మీద తక్షణమే ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకొని డిసిప్లినరీ రియాక్షన్స్ తీసుకుంటే మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి। అదే విధంగా మాజీ సైనికులుగా మా బాపట్ల మాజీ సైనికులందరి తరపున కూడా మరి మాజీ సైనిక అధికారులను కూడా ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వారిని కూడా మేము కోరుకుంటున్నాం। అదే విధంగా జెడ్ఎస్బిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా సైనిక సంక్షేమ సంఘ అధికారులను కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మాజీ సైనికులకు అదే విధంగా సైనికులకు కూడా రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత మీ ముంబై మీ మీద ఉంది కనుక దీని మీద తక్షణమే స్పందించి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి డిసిప్లినరీ యాక్షన్ కఠినంగా తీసుకునే విధంగా చేయాలని చెప్పి సైనిక సంక్షేమ అధికారులను కూడా మా బాపట్ల మాజీ సైనికుల తరపున మేము కోరుతా ఉన్నాము। ఎవరైతే పోలీసులు మరి చాలా మంది పోలుగా మనం చూస్తున్నాం విధి నిర్వహణలో ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నటువంటి పోలీసుల్ని మనం చూస్తున్నాం, అలాంటి పోలీసులకి మనం సెల్యూట్ కూడా చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం। మరి అలాంటి గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి పోలీసులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఇలాంటి సంఘటనలు మరలా చేయకుండా ఉండాలంటే మరొకసారి మేము తెలియజేసేది ఒకటే, ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని సైనికుడైనటువంటి మాజీ సైనికుడు కూడా కాదండి ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నటువంటి సయ్యద్ అలీ ముల్లాకి న్యాయం చేయాలని చెప్పి మాజీ సైనికులందరి తరపున కూడా తెలియజేస్తున్నాము। భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్।